ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 7 ఏళ్ల క్రితం వచ్చిన ఏమాయి చేసావే మూవీ నా కెరీర్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆ సినిమా కారణంగా నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు చైతు. ఏమాయి చేసావే సినిమా ద్వారా నా జీవితంలో ఇలాంటి చేంజ్ వస్తుందని, అన్ని ఇలా కలిసిస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి మేము స్నేహితులుగానే ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి మా మధ్య ప్రేమ మొదలైంది అని నాగచైతన్య తెలిపారు. అప్పటి సమంతకు ఇప్పటి సమంతకు పర్సనల్ లైఫ్ విషయంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. అయితే నటిగా మాత్రం చాలా మెచ్యూర్ అయిందని తెలిపారు చైతు. సమంత సినిమాలు చాలా వరకు పెద్ద హిట్స్ అయ్యాయి. యుఎస్ లో మిలియన్ డాలర్లు సంపాదించాయి. కానీ నాకు చెప్పుకోవడానికి 1 మిలియన్ డాలర్ కూడా లేదు అని చైతు వ్యాఖ్యానించారు. ఏమాయి చేసావే సినిమా విషయంలో తాతగారు నాకంటే సమంతకే ఎక్కువ మార్కులు వేశారు. నాకు 49 అయితే తనకు 51 వేశారు. ఈ విషయం చెప్పి సమంత నన్ను ఇంకా ఏడిపిస్తూనే ఉంటుందని నాగచైతన్య తెలిపారు. మనం సినిమాలో సమంతను ఎంపిక చేయటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని, ఆ సమయంలో కథకి ఎవరు కరెక్టో అని చూశారని అప్పుడు సమంతను ఎంపిక చేశారని చైతు చెప్పుకొచ్చారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యా.